నుంచి లోపలికి రావాలనుకో ఎక్కడెక్కడ ఎలా చేయాలో అన్ని మాకు తెలుసు.
అరవింద్ గారు ఇప్పటికైనా మీరు ఒక బాధ్యత రహితమైన పదవిలో ఉన్నారు. ఒక తెలంగాణ ఆడిబిడ్డ ఆడిబిడ్డను కించపరచడం ఏమాత్రం కరెక్ట్ కాదు. మీరు ఇప్పటికైనా మానుకోండి. బీజేపీ నాయకులారా ఖబర్దారు చెప్తున్నా, మిమ్మల్ని ఉరికిచ్చుకుంటూ ఉరికిచ్చుకుంటూ కొడదాం. ఇప్పుడు నెక్స్ట్ ధరంపూర్ అరవింద్ గారికి ఇట్లా జగిత్యాలకు వస్తే కోడిగుడ్ల దాడి కూడా చేస్తామని చెప్తున్నాం. ధరంపూర్ అరవింద్ గారు ఇదే చౌరస్య మీద నిలబెట్టి దమ్ముంటే మీరు రండి. మీరు ఇన్ని సంవత్సరాల కాలంలో, 3 నుంచి 4 సంవత్సరాల కాలంలో ఎంపీ పదవిలో ఉండి మీరు జగిత్యాలకు చేసిన అభివృద్ధి కానీ, నిజామాబాద్ పార్లమెంటుకు అభివృద్ధి చేసింది కానీ ఒక్కటి చూపియండి. ఏదైనా దొంగ బాండ్ పేపర్ సృష్టించి ఎంపీగా గెలిచిరు, పసుపు బోర్డు తీసుకొస్తా అన్నారు, తీసుకురాలేరు. మీ కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చారు మీరు? ఏం లేదు. ఏమైనా బూటకు మాటలు, జూటా మాటలు, అబద్ధాలు. మీ బీజేపీ సంస్కారం నేర్పింది ఇదే. మీ నరేంద్ర మోడీ గారు నేర్పింది అబద్ధాలు ఆడమని చెప్పిర్రా. ఆడపి ఆడవాళ్లను కించపరచమని చెప్పిందా? ఒక్కసారి మా కైతోక గిట్ట చెప్తే మీ చెమడలు తీస్తామని చెప్పి ధరంపూర్ అరవింద్ గారికి మరి జైత్యాల నియోజకవర్గ ప్రజల తరఫున, జైత్యాల నియోజకవర్గ టీఆర్ఎస్ తరఫున మరి ఖబర్దారు చెప్తున్నాం. ఇంకొకసారి ఇలా జరిగిందంటే చెప్పుల దండ వేసినాం కాదు, చెప్పుతో కొడదాం చెప్తున్నా. కైతక గారు చెప్పారు మేము చెప్పులతో కొట్టి చూపిస్తామని చెప్పి అరవింద్ గారికి మరి చెప్తున్నా. ఇప్పటి నుంచేనైనా తీరు మార్చుకోర్రి, లేకపోతే కోడుగుడ్లు కానీ బండలు చెప్పులు ప్రతి ఒక్కదానికి దాడికి సిద్ధమవుతాం, కంపల్సరీ దాడి చేస్తాం. మా కైతక్క గారి కానీ, మా సంజయ్ అన్నర్ కానీ, మా కేసీఆర్ గురించి కానీ, మా కేటీఆర్ అన్న గురించి కానీ మాట్లాడితే ఖబర్దార్ అరవింద్. ఈరోజు నిన్న ఏతో ధర్మపురి అరవింద్ మా గౌరవ కవితక్క మన తెలంగాణ ఆడపడుచు కవితక్క పైన అనుచిత వ్యాఖ్యలు చేసిందో దానికి నిరసనగా జైత్యాల టీఆర్ఎస్ పార్టీ యువజన విద్యార్థి విభాగం తరఫున ఈరోజు ధర్మపురి అరవింద్ గారి శివయాత్ర చేస్తూ దానం తన దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. అలాగే అరవింద్ గారు దేశం కోసం ధర్మం కోసం అంటూ బీజేపీలో ప్రచారం చేస్తారు. మీకు నేర్పిన సంస్కృతి ఇదేనా? కవితక్క ఊరు ఊరు గ్రామ గ్రామ తిరుగుతూ ఆంధ్ర వాళ్ళు మన సంస్కృతిని తొక్కి బతుకమ్మను ఆడనీయకుండా చేసే టైంలో బతుకమ్మను తీసుకొచ్చి మన సంస్కృతి సంప్రదాయాల్ని జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో అందరికీ తెలిసే విధంగా ఈ రోజు పండాన్ని మనం గొప్ప జరుపుకుంటున్నాం. అంటే దాని ముఖ్య కారణం కవితక్క గారు. అటువంటి ఆడపడుచు పైన మీరు చేసే అనుచిత వాక్యాలకు బేషరత్గా క్షమాపణ చెప్పాలి. లేకుంటే జగిత్యాల ఊర్లో మిమ్మల్ని అడుగుపెట్టనీయం. మా యువత కవితక్క ఒక కనుసాగా చేస్తే వాళ్ళు మీరు ఎక్కడున్నా సరే మా జగిత్యాల టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మిమ్మల్ని తరిమి కొడతాం. అలాగే బీజేపీ నాయకులకు కూడా ఖబర్దార్, ఇంకోసారి ఎక్కడన్నా కవితక్క గురించి కానీ కేసీఆర్ గారి గురించి కానీ మా టీఆర్ఎస్ పార్టీ గురించి కానీ తప్పుడుగా మాట్లాడితే మిమ్మల్ని సహించేది లేదు. మీరు గెలిచి 3.5 సంవత్సరాలు అయింది. మా కవితక్క ఎన్ని గ్రామాలు తిరిగింది తన ఎంపీ ఉన్నప్పుడు, మీరెన్ని గ్రామాలు తిరిగిండ్రు? కవితక్క ఎన్ని నిధులు తెచ్చింది, మీరెన్ని నిధులు తెచ్చిండ్రు? దీనికి ఎక్కడికి చర్చగ్రామన్నా మేము మా సామాన్య కార్యకర్త కూడా సిద్ధంగా ఉన్నాం. దమ్ముంటే మీరు వచ్చి మాత్రం చర్చ పెట్టండి. ఇలా ఏదో ప్రెస్ ముందట అనుచిత వ్యాఖ్యలు చేయడం, రెచ్చగొట్టడం, మౌనం పడతాను రెచ్చగొట్టడం ఇది కరెక్ట్ కాదు. బేషరత్గా కవితక్క క్షమాపణ చెప్పాలి. తన ఇంటిపైన ఏదో దాడి జరిగిందని అది ఇది మాట్లాడిండు. వాళ్ళ అమ్మగారు ఏపీలు నాకేం కాలేదు, బయట ఏదో జరిగింది, నేను ఇంట్లో మంచిగా ఉన్నాయని. కనీసం అక్కడ కూడా మీ అమ్మగారు కూడా రాజకీయాలు వాడుకుంటున్నావు, దానికన్నా కొంచెం మానవ ఉండాలి. ఆడవాళ్ళని రాజకీయాలు గుంజేటప్పుడు కొన్ని వ్యాఖ్యలు చేసేటప్పుడు చూసుకోవాలి. మీ అమ్మగారి కూడా వాడుకున్నది ఈ విషయాల్లో. బేషరత్గా మా కవితక్క క్షమాపణ చెప్పి జైత్యాలు అడుగు పెట్టాలి. లేకుంటే నువ్వు రేపు దిశ మీటింగ్ వస్తావా, ఇంకేం కనిస్తావా? నిన్ను అడుగుకుంటే విన్నారు కదా, మిమ్మల్ని జైత్యాలు అడుగు పెట్టనియం. బేషరత్గా క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తాం.